అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ బాధ్యత నమ్మకం. రచించిన వారు పెద్దుల శ్రీను గారు. ఇక కథలోకి వెళ్దామా? శ్రీధర్ పొద్దున్న లేచి యోగా చేసుకుని వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడు పూర్తి శ్రద్ధగా ఉంటాడు. తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం. ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఇంతలో వేడివేడి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది భార్య హేమ. ఇద్దరిది 30 సంవత్సరాల అనుబంధం. ఏమండి, అమ్మాయి సౌందర్య పెళ్లి విషయం ఏమైనా ఆలోచించారా? తను కూడా కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంటూ అంది హేమ. అబ్బబ్బా, చిన్నపిల్ల, ఇప్పుడే దానికి పెళ్ళేంటి? ఈ వేడివేడి కాఫీ కాస్త ఆస్వాదించని. ఆ, దానికి 18 ఏళ్ళు నిండాయి, గుర్తుందా విషయం మీకు? అయితే ఏంటంట, రాత్రి పగలు ఎంతో కష్టపడి చదివింది. మొన్ననే కదా నీట్ పరీక్ష రాసింది. తప్పకుండా MBBSలో సీట్ కొడుతుంది, నాకు పూర్తి నమ్మకం ఉంది. ముందు నీట్ రిజల్ట్ రాని. ఒకవేళ నీట్లో ర్యాంక్ రాకపోయినా ఏదో ఒక డిగ్రీ అయితే చెయ్యాలి కదా. అలా కాదండి, ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత అమ్మాయి కావాలని ఎంతమంది దేవుళ్ళని మొక్కుకున్నాము, ఎంతమంది డాక్టర్లను కలిశాము. అబ్బాయిలు పుట్టిన 6 సంవత్సరాల తరువాత పుట్టిన బిడ్డ ఇది. ఎంతో గారాబం చేసి పెంచారు. పెళ్లి విషయంలో మాత్రం మీ గుడ్డి ప్రేమ చూపించకండి. గుడ్డి ప్రేమేంటి? అమ్మాయిని ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని కట్టుబాట్లు పెట్టి వారి ఎదుగుదలకు అడ్డు నిలిచే తండ్రిని కాదు నేను. ఓకే, చాలండి సంబడం. మన అబ్బాయిల్ని చూడండి, చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించారు, సరైన వయస్సులో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చిన్నోడు నాగ్పూర్లో, పెద్దోడు అమెరికాలో స్థిరపడ్డాడు. పిల్లా పాపలతో చల్లగా ఉన్నారు. దీన్ని కూడా ఓ అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది కదా. ఏమైనా అర్థమవుతుందా తమరికి? సర్లేండి, ఆ కాఫీ తాగటం అయింది కదా, ఆ కప్పీటి ఇవ్వండి. నాకు వంటగదిలో పనుంది, మీరు తీరుబడిగా కూర్చొని ఆలోచించండి అంటూ వంటగది వైపు నడిచింది. అబ్బబ్బా, దీనికి ఎప్పుడు బుద్ధొస్తుందో ఏంటో నాకు అర్థం కాదు. ఈ పేపర్లో ఏమైనా ఉన్నాయా చదువుదామంటే ఇందులోనూ ఏమీ లేవు. ఇంతలో పక్కనే ఉన్న మొబైల్ టింగ్ టింగ్ అంటూ మెసేజ్ వచ్చిన చప్పుడొచ్చింది. మొబైల్ తీసి చూశాడు. ఏదో కొత్త నెంబర్ నుండి మెసేజ్. ఓపెన్ చేసి చూశాడు. ఏదో ఫోటో, సరిగ్గా కనిపించలేదు. పక్కనే ఉన్న కళ్ళద్దాలు పెట్టుకుని చూశాడు. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ ఫోటోలో తన కూతురు, ఇంకొకడు అసభ్యకరమైన సన్నివేశంలో నగ్నంగా ఉన్నారు. ఫోటో చూసినప్పటి నుండి శ్రీధర్కి మెదడు మొద్దుబారిపోయింది. నోట మాట రావట్లేదు. హేమా, హేమా అని అరవాలనుకున్నాడు. కానీ గొంతు నుండి మాట రావట్లేదు. పట్టు తప్పిపోతుంది. విపరీతమైన చెమటలు. ఏమీ చెయ్యలేక అట్లాగే సోఫాలో పక్కకి ఉరిగిపోయాడు. ఇంతలో హేమ భర్తతో మరోసారి మాట్లాడి ఎలాగైనా అమ్మాయి పెళ్లికి ఒప్పించాలని హాల్లోకి వచ్చింది. భర్త పరిస్థితి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంది కింద పడకుండా. ఏమండి, ఏమండి, ఏమైంది? సమయానికి ఇంట్లో ఎవరూ లేరు, ఏమైందండి, మాట్లాడరే. ఇంతలో భర్త నీళ్లు అన్నట్లు సైగ చేసేసరికి టీపై మీద బాటిల్ ఉన్న నీళ్లు గ్లాసులో పోసి మెల్లమెల్లగా తాగించింది. 2-3 గుటకల నీళ్లు తాగిన శ్రీధర్ మెల్లగా కోలుకున్నాడు. లేచి సోఫాలో కూర్చున్నాడు. హేమకిప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఏమైందండి, ఇప్పుడెలా ఉంది? లేవండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. శ్రీధర్ వద్దు అన్నట్టు చేతితో సైగ చేశాడు. అసలేమైంది మీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. శ్రీధర్ తన మొబైల్ తీసి హేమకు ఆ ఫోటో చూపించాడు. ఫోటో చూసిన హేమ కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. మెల్లగా తేరుకొని, ఎవడో పనికిమాలిన వెధవ, మన అమ్మాయి గురించి పనికిమాలిన ఫోటో పెడితే మీరది నిజమో కాదో తెలుసుకోకుండా ఇంతలా బాధపడతారా? ఉండండి, అసలు ఇది ఏ నెంబర్ నుంచి వచ్చింది? ఆ ఫోటో వచ్చిన నెంబర్కి ఫోన్ కలపొచ్చు కదా అంటూ ఫోన్ కలిపి స్పీకర్లో పెట్టింది. చాలాసేపు మోగిన తరువాత ఎవరో ఎత్తారు. హలో, ఎవడ్రా నువ్వు? హలో అని గదమాయించింది హేమ. హలో, చెప్పండి, ఎవర్రా నువ్వు? ఈ నెంబర్ ఎక్కడిది నీకు? అవన్నీ మీకెందుకు గాని, గత 2 సంవత్సరాలుగా నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోవట్లేదు, కానీ మా మధ్య అన్నీ జరిగిపోయాయి. ఎందుకు పెళ్లికి ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీరైనా ఒప్పిస్తారని ఆ ఫోటో పంపించా.
ఓకేనా? మీ కూతుర్ని ఒప్పించండి, లేదంటే తెలుసుగా ఈ ఫోటోలన్నీ నెట్లో పెడతా. అప్పుడు మీ అమ్మాయి బతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య గారు. ఎవర్రా నీకు అత్తయ్య? అసలు ఈ ఫోటోలు నిజమని రుజువేంటి? మీకు రుజువు కావాలా? ఇదే మొబైల్కి రోజుకో ఫోటో పంపిస్తా, ఆ ఫోటోలే మీకు రుజువులు. అంతెందుకు? మీ కూతుర్నే అడుగు, అన్ని వివరంగా చెప్తుంది అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ మళ్ళీ ఆ నెంబర్కి ఫోన్ చేసింది, కానీ స్విచ్ ఆఫ్. అన్నీ వింటున్న శ్రీధర్ బాధగా హేమ వైపు చూస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ చేతులు తలమీద పెట్టుకుని దిగాలుగా కూర్చున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. పొద్దున్న జాగింగ్ కని వెళ్ళిన కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. శ్రీధర్ ఫోన్ తీసి కూతురికి కాల్ చేశాడు. రింగ్ అవుతూనే ఉంది, కానీ ఫోన్ తీయట్లేదు. మళ్ళీ మళ్ళీ చేశాడు, ఎంతకీ కూతురు ఫోన్ తీయట్లేదు. శ్రీధర్కి కూతురు మీద కోపం ఎక్కువవుతోంది. కూతుర్ని చిన్నప్పటి నుండి ఇంటి మహాలక్ష్మిలా చూసుకున్నాడు. ఏది అడిగినా కాదనలేదు. తన్ని పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు. అదృష్టం కొద్దీ తను బాగా చదువుతుంది, అన్నిట్లో ఫస్టే. మొన్ననే నీట్ పరీక్ష రాసింది, రిజల్ట్ కోసం చూస్తున్నారు. ఇంతలో ఈ దౌర్భాగ్యపు వార్త శ్రీధర్ తట్టుకోలేకపోతున్నాడు. తన నమ్మకాన్ని వమ్ము చేసిందే. అంతగా పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటే ఒక్క మాట తనతో చెప్తే, ఓ మంచి కుటుంబం నుండి అబ్బాయిని చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాడు కదా, ఈ పిచ్చి తిరుగుళ్ళెందుకు? మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. ఇంతలో జాగింగ్ వెళ్ళిన కూతురు సౌందర్య ఇంట్లోకి అడుగుపెట్టింది. తన్ని చూడగానే శ్రీధర్కి హేమకి ఎక్కడ లేని కోపం వచ్చింది. అయినా సరే ఇద్దరూ కోపాన్ని అణుచుకున్నారు. ఏమీ మాట్లాడకుండా సౌందర్య వైపే చూస్తూ ఉండిపోయారు. సౌందర్యకు తల్లిదండ్రుల ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. ఏమైంది నాన్న, అలా ఉన్నారు? నేను చాలాసేపటి నుండి ఫోన్ చేస్తున్నాను, ఎందుకు తీయట్లేదు? అది నాన్న, నేను లిఫ్ట్లో ఉన్నాను, అందుకే తీయలేకపోయాను. హేమ ఏదో అడగబోతుండగా శ్రీధర్ తన్ని ఒక చేత్తో ఆపి కూతుర్ని కూర్చోమని చెప్పి తన మొబైల్లోని ఫోటో చూపించాడు. ఫోటో చూసిన సౌందర్య ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. తేరుకొని మెల్లగా తల్లిదండ్రుల వైపు చూసింది. శ్రీధర్ హేమ ఇద్దరూ తన వైపు ఏదో అనుమానంతో చూస్తున్నారు. అమ్మా నాన్నలు తనని అనుమానిస్తున్నారా? ఈ ఫోటో నిజమని అనుకుంటున్నారా? ఆ ఆలోచనే తనని కలిచివేస్తుంది. నాన్న, అమ్మ, ఇది నిజమని నమ్ముతున్నారా? కళ్ళ ముందు రుజువు కనపడుతుంటే ఎలా నమ్మకుండా ఉండాలి? నాన్న, మీ పెంపకం మీద నమ్మకం ఇదేనా? నీకు ఏం తక్కువ చేశామే? అంతగా పెళ్లి చేసుకోవాలనుంటే ఒక్క మాట మాతో చెప్పొచ్చు కదా, మేము దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం అని తల్లి ఈసడింపుగా అనేసరికి, అమ్మా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జరిగింది చెప్పడానికి. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మీరు నన్ను అనుమానిస్తున్నారు. నాకు మీ మీద ఇన్ని రోజులు బట్టి ఉన్న గౌరవం పోతుంది. ఏమని చెప్తావు? ఇది అబద్ధం, అసలు జరిగింది వేరే అని కట్టుకథ చెప్తావు. అంతకంటే ఏముంటుంది నీ దగ్గర సమాధానం? అంటూ గట్టిగా అరుస్తూ చెయ్యెత్తి కూతురు మీదకి వెళ్ళాడు శ్రీధర్. హేమ భర్తను వారించింది. ఈ హఠాత్ పరిమాణానికి భయపడిన సౌందర్య పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది. హేమ శ్రీధర్ నిస్సత్తువుగా సోఫాలో కూర్చుండిపోయారు. 2 రోజులు గడిచాయి. ఆ రోజు తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆ ఫోటోల పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో ఫోటో, ఇంట్లో యుద్ధ వాతావరణం. తల్లిదండ్రులు ఎంత వారించినా సరే వినకుండా రోజూ పొద్దున్నే సౌందర్య ఎక్కడికో వెళ్తుంది. దీంతో ఇద్దరికీ కూతురిపైన కోపం ఇంకా పెరిగింది. సౌందర్యతో మాట్లాడడం మానేశారు. ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి జరిగిన సంగతి మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్పారు. 2 రోజుల్లో చిన్న కొడుకు నాగపూర్ నుండి వస్తున్నాడు సౌందర్యతో మాట్లాడడానికి, తన భవిష్యత్తు గురించి చర్చించడానికి. ఈరోజు సాయంత్రం శ్రీధర్కి లోకల్ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్, అత్యవసరంగా రమ్మని. భార్యాభర్తలు భయపడుతూ కూతురు విషయంలో ఇంకా ఏమేమి సంగతులు, ఎంతటి అసభ్యకరమైన విషయాలు వినాలో అనుకుంటూ హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ షీటీమ్ వేరేగా ఏర్పాటు చేసిన గదిలోకి వారిని వెళ్ళమని పంపించారు. ఆ గదిలో మహిళా ఆఫీసర్తో
సౌందర్య ఏదో మాట్లాడుతూ ఉంది. శ్రీధర్ని హేమని చూసిన ఆఫీసర్ వాళ్ళని కూర్చోమని, మీరేనా సౌందర్య తల్లిదండ్రులు అని అడిగింది. ఆ అవునండి అన్న శ్రీధర్ వైపు చూస్తూ, మీకు వచ్చిన ఫోటోల్లో మీ అమ్మాయితో ఉన్న అబ్బాయి అతనేనా అంటూ పక్కనే కటకటాల్లో ఉన్న ఓ పాతికేళ్ల అబ్బాయిని చూపించింది. భార్యాభర్తలు అటువైపు చూసి అతనే అన్నట్టు గుర్తుపట్టారు. చూడండి, గత 6 నెలలుగా నన్ను ప్రేమించు అంటూ మీ అమ్మాయి వెంట పడుతున్నాడు వాడు. మీ అమ్మాయి ఎంతకీ ఒప్పుకోక తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి సంగతి చెప్తే ఎక్కడ మీరు కంగారు పడతారో అని మీకు చెప్పలేదు. వాడు మీ అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలనుకున్నాడు. మీ అమ్మాయి ఫోటోని మార్ఫింగ్ చేశాడు, అబద్ధపు ఫోటోలు సృష్టించాడు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మీ అమ్మాయినే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు వీడి మాటలు నమ్మేసరికి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. చాలా డబ్బును పోగొట్టుకున్నారు. వీణ్ణి పట్టుకోవడానికి మేము ఎన్నోసార్లు ప్రయత్నించాం, దొరికినట్టే దొరికి పారిపోతున్నాడు. వీడి గురించి చెప్తే ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందా అని వీడి దాష్టికానికి బలైన అమ్మాయిలు చాలామందే ఉన్నారు. దాంతో వీణ్ణి పట్టుకోవడం మాకు చాలా కష్టమైంది. ఇన్నాళ్లకు మీ కూతురు ధైర్యం చేయడంతో వీడి ఆటలు అరికట్టగలిగాం. వీడు మాకు చిక్కాడు. మీరు మీ కన్నబిడ్డని నమ్మకుండా వాడి ఉచ్చులో పడి ఆమెను అవమానించారు. మీ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది కాబట్టి సరిపోయింది. వాణ్ణి కూడా మేము తొందరగా అరెస్టు చేయగలిగాం. వాడి వేధింపులతో పాటు మీ అనుమానాలు ఇవన్నీ భరించలేక మీ అమ్మాయి ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటే ఏం చేసేవాళ్ళు? మీ అమ్మాయి మీద మీకే నమ్మకం లేకపోతే ఎలా ఇంకెవరు నమ్ముతారు? కష్టమైనా నష్టమైనా మీ అమ్మాయి ఇంకెవరితో చెప్పుకుంటుంది? పిల్లలకి అన్నీ ఇచ్చాము, గారాభంగా చూసుకుంటున్నాము అనగానే బాధ్యత తీరిపోతుందా? ప్రతి కష్టంలో నష్టంలో వారికి అండగా తోడుగా ఉండాలి. అంతేకాని ఎవడో కోన్కిస్కా గొట్టంగాడొచ్చి మీ పిల్లల గురించి ఏదో వాగితే అదే నిజమని నమ్మి మీ పిల్లల మాటలకు విలువ ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? శ్రీధర్ హేమ దించిన తల ఎత్తకుండా నేలచూపులు చూస్తున్నారు. తాము ఎంత పెద్ద తప్పు చేశారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే వారి మీద వారికే అసహ్యం వేసింది. తమ కూతుర్ని తప్పుగా అర్థం చేసుకున్నామన్న భావన వారిని ఎంతో కుంగతీసింది. తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకున్న సౌందర్య, మా అమ్మా నాన్నలు చాలా మంచివారు మేడం. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో అన్నయ్యలతో సమానంగా చూశారు. ఆడపిల్లనని ఏనాడు చిన్నచూపు చూడలేదు, అర్థం లేని ఆంక్షలు పెట్టలేదు, పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. అందుకోసమే వాళ్ళు భయపడ్డారు. నా మంచి కోసమే ఆలోచిస్తూ ఒత్తిడికి గురయ్యారు. అంతకు మించి ఇందులో వారి తప్పేం లేదు. నాన్న, నేను నీ పెంపకంలో పెరిగిన బిడ్డను. మంచి చెడు తెలుసుకునే విజ్ఞత సమర్థత మీరిద్దరూ చిన్నప్పటి నుండి నాకు అలవరిచారు. మీ కూతురు ఎప్పుడూ తప్పు చేయదు, కానీ ఒక్కటి మాత్రం నిజం. తెలుసో తెలియకో పిల్లలేదైనా సమస్యల్లో చిక్కుకుంటే అమ్మా నాన్నలు వారిని వేలెత్తి చూపడం, వెళ్ళేయడం కాకుండా అర్థం చేసుకుని అండగా నిలవాలి. అప్పుడే వారు ధైర్యంగా ఈ సమాజాన్ని, జీవితంలో వచ్చే ఒడిదుడుకలను ఎదుర్కోగలుగుతారు. ఆ మాటలు విన్నాక ప్రస్తుత యువతను తాము ఎంత చులకనగా, ఎంత బాధ్యత లేనిదిగా చూస్తున్నారో వారికి అర్థమైంది. ప్రేమగా కూతురు భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడిచారు. కథా సుఖాంతం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.